श्रीगुरुभ्यो नमः हरः वो शुक्लाम्बरम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् जायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजानन महर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तम् उपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्రోతలకు నా నమస్కారములు। పోయిన ఉపాఖ్యానంలో చెప్పిన విధంగా ఈ రోజు నుంచి ధారావాహికంగా శ్రీ ముగిల్చెర్ల అవధూత దత్తాత్రేయ స్వామివారి చరిత్రను మనం వినబోతున్నాం। స్వామివారి నామం విన్న ధ్యానంతో సమానమే, ఇక ఆ మహానుభావుల చరిత్ర వింటే అత్యున్నతమైన సాధనతో సమానం। ఎలా అయితే శ్రీరాముల వారి పేరు రాసినంత మాత్రానే రాళ్ళు సైతం నీటి మీద తేలియాడాయో, అలానే మన దత్తాత్రేయుని చరిత్ర విన్న భవబంధాలలో మునిగిపోయిన జీవాత్మలన్నీ కూడా ఆవర్తనం చెంది ఆ పరమాత్మకి చేరువవుతాయి అని చెప్పడంలో ఇటువంటి సందేహమూ లేదు। కాబట్టి స్వామివారి చరిత్రను, ఆ తరువాత స్వామివారి కృపాకటాక్షాలను కూడా శ్రోతలారా మీ చెవులారా వినండి, మీ మనోనేత్రంతో దర్శించి మనసులో నిలుపుకోండి, ఆ పైన తరించండి। ముగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు అప్పటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలోని కడప జిల్లాలో గల సిద్ధవటం తాలూకాలోని ఇసుకపల్లె గ్రామంలో May 6, 1944 వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు జన్మించారు। మరొక రకంగా దీనిని అన్వయించాలి అంటే త్రయోదశి నాడు త్రిమూర్తి దత్తాత్రేయుని అంశ ఉద్భవించినది। స్వామివారికి జన్మనిచ్చి తరించిపోయిన వారి తల్లిదండ్రుల పేర్లు తుమ్మల వేమయ్య నాయుడు మరియు వెంకట సుబ్బమ్మ। ఆ దంపతులకు మొత్తం 5 సంతానం, అందరూ మగ పిల్లలే। మొదటి సంతానం పేరు వెంకట కృష్ణయ్య నాయుడు, రెండవ కుమారుడి పేరు రామకృష్ణయ్య నాయుడు, మూడవ సంతానం పేరు రాజగోపాల నాయుడు, నాలుగవ సంతానంగా మన ముగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు జన్మించారు। ఇక 5వ కుమారుడి పేరు పద్మయ్య నాయుడు। ముగిల్చెర్ల అవధూత దత్తాత్రేయ స్వామివారికి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేణుగోపాల నాయుడు। స్వామివారి తండ్రి అయిన వేమయ్య నాయుడు గారు స్వామివారు జన్మించిన ఇసుకపల్లె గ్రామంలో ఒక మోతుబరి రైతు। వాళ్లది కలగల కుటుంబమే కాదు, కళకళలాడే కుటుంబం కూడా। దానికి కారణమూ లేకపోలేదు, స్వామివారి కుటుంబంలో అందరూ కష్టాన్ని నమ్ముకున్న కర్మయోగులు। స్వామివారితో సహా స్వామివారి అన్నదమ్ములు అందరూ విద్యని అభ్యసించడంతో పాటు తండ్రి గారికి తోడ్పాటుగా వ్యవసాయపు పనులలో కూడా పాలు పంచుకునేవారు। ఇక స్వామివారి తల్లిగారు కుటుంబ పోషణ మరియు సంరక్షణ విషయంలో ఏ లోటూ లేకుండా చూసుకునేవారు। ఇక స్వామివారి జన్మతః సుందర స్వరూపం, తెల్లటి మేనిఛాయ, వయసుకు తగ్గ ఒడ్డు పొడుగు, ఇలా అందం ఐశ్వర్యం కష్టించే తత్వం అనే సుగుణాలతో జన్మించారు మన ముగిల్చెర్ల అవధూత దత్తాత్రేయ స్వామివారు। ఆ ఆది దంపతులకి అందరూ బిడ్డలే, కాని కొంతమంది మాత్రమే జన్మరాహిత్యం పొంది ఆ మహాదేవునిలో మమేకమవుతారు। దానికి కారణం ఆ కొంతమంది కొన్ని జన్మల పాటు చేసిన కృషి, అంతేకాదు ఒక జన్మలో చేసిన పుణ్య సాధనను మరో జన్మలో విచ్ఛిన్నమవకుండా అత్యంత ఎరుకతతో సంరక్షించుకొని పెంపొందించుకోవడం। అలాగా ఎన్ని జన్మల పుణ్యఫలమో, ఎంత తపస్సాధన సత్ఫలితమో కాని స్వామివారికి ఊహ తెలిసినప్పటికీ మనసులో భక్తి బీజం నాటుకుని ఉన్నది। ఎక్కువసేపు మౌనాన్ని ఆశ్రయించేవారు, ఏకాంతంగా ఉండేవారు। ఇటువంటి లక్షణాలు స్వామివారిలో గమనించిన వారి తల్లిదండ్రులు సహజంగానే ఆందోళన చెందిన స్వామివారి భక్తి ప్రపత్తులను చూసి సరైన మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారని సమాధానపడ్డారు। మానవుని జీవనయానంలో ఆటుపోట్లు అనేవి సహజం। స్వామివారికి 9 ప్రాయంలోనే పితృవియోగం జరిగింది। కుటుంబానికి పెద్ద దిక్కు కాలం చేయడంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత పెద్ద కుమారులైన వెంకట కృష్ణయ్య నాయుడు మరియు రామకృష్ణయ్య నాయుడు గార్ల మీద పడింది। అదే సమయంలో కొన్ని అనివార్య కారణాల చేత స్వామివారి కుటుంబంలో రామకృష్ణయ్య నాయుడు గారు మినహా మిగతా అందరూ నెల్లూరు జిల్లాలోని కొండాపురం మండలంలో గల తూర్పు ఎర్రబల్లెకు వచ్చారు। అక్కడ కొంత భూమిని తీసుకొని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు। కష్టాల్ని ఎదుర్కొనే అలవాటు ఉన్న కుటుంబం అవడం చేత అనతి కాలంలోనే మళ్లీ కుటుంబం గాడిన పడింది। ఆ ఊరికి
దగ్గరలో గల ఓబులం గ్రామంలో అప్పర్ మిడిల్ స్కూల్లో స్వామివారు అయిన శ్రీ వేణుగోపాల నాయుడు గారు 6వ తరగతిలో మరియు స్వామివారి తమ్ముడు అయిన శ్రీ పద్మయ్య నాయుడు గారు 3వ తరగతిలో విద్యాభ్యాసానికి చేరారు. ఆ పాఠశాలలోనే స్వామివారికి తమతో పాటు చదువుకునే భూమిరెడ్డి రామిరెడ్డి గారు, చింతల్రెడ్డి ముసల్రెడ్డి గారు మరియు ఇసుకపల్లె వాస్తవ్యులైన రమణయ్య గారితో పరిచయం ఏర్పడింది. స్వామివారి సహాధ్యాయుల ప్రకారం స్వామివారికి లౌకిక విషయాల మీద కానీ ఆటపాటల మీద కానీ అంత ఆసక్తి ఉండేది కాదు. ఆయన ప్రవర్తన ప్రత్యేకంగా ఉండేది. స్వామివారికి దిగువ తరగతిలో చదివిన శ్రీ రమణయ్య గారు స్వామివారితో తన అనుభవాల్ని నాతో పంచుకుంటూ చెప్పిన మాటలు ఇవి. నాయన, స్వామివారు నాతో పాఠశాలలో విద్యని అభ్యసించే రోజులలో ఒక మాట అనేవారు, ఈ పొట్టకూటి చదువులు నాకు వద్దు అని. ఇప్పుడు మనం ఆ మాటని లోతుగా పరిశీలిస్తే స్వామివారికి ఆ వయసులోనే తన జీవన యానం మీద ఉన్న విశేష అవగాహన మనల్ని అబ్బురపరుస్తుంది. పొట్టకూటి చదువు వద్దు అంటే దానిని మనం రెండు విధాలుగా అన్వయించుకోవచ్చు. ఒకటి, ఈ చదువు వల్ల ధనార్జన చేసి ఆ ధనముతో వచ్చే ఆడంబరాలు తనకు అవసరం లేదని. రెండో విధంగా అన్వయిస్తే తనకి రుచికరమైన వివిధ భక్ష్యాలతో తన కడుపుని నింపుకోవాలని ఆసక్తి లేదు. ఏదో సాధన కోసం దేహాన్ని నిలబెట్టేంత ఆహారం మాత్రం తనకి చాలు అని. ఆ వయసుకి స్వామివారిది ఎంతటి పరిపక్వత, ఎంతటి పరిణితి చెందిన ఆలోచన అవతార మూర్తిది. అందుకనే శ్రోతలారా, ఇలాంటి మహాత్ముల జీవిత చరిత్రలు వింటే మన జన్మలకి కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. ఇక రాబోయే ఉపాఖ్యానంలో స్వామివారి చరిత్రలో తదుపరి భాగంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను. అందుకొరకు మరియు అటుపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.